నా గేరా ఎంత ఉంటుందో పైనది మీకు కూడా అంతే గేరా వస్తుంది ఇఫ్ యు ఆర్ ఎ యుఎస్ కస్టమర్ ప్లీజ్ డెలివరీ అడ్రస్ లో మీ నంబర్ మెన్షన్ చేయండి అట్లనే డెలివరీ నంబర్ కూడా మెన్షన్ చేయండి ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ మీ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ గైస్ ఫర్ ద మెజర్మెంట్స్ హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ ద డ్రెస్సెస్ సేల్ దట్ యూ గోయింగ్ టు హ్యావ్ ఆన్ navyarachipalli.com నేను లాస్ట్ టైం డ్రెస్సెస్ సేల్ పెట్టి ఆల్మోస్ట్ 5 to 6 months అవుతుంది అనుకుంటా మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి ఎందుకు పెడుతున్నా అంటే బోనాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రాఖీతో స్టార్ట్ అయ్యి మళ్ళీ జాన్ ఫిబ్రవరి వరకు సంక్రాంతి వరకు ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది నెల నెలకి అట్లే ఇప్పుడు ఆగస్ట్ లో పెళ్లి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో పెడితే హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ సేల్ పెడుతున్నాను I have more than 27 outfits this time. First sale details anni ichaka actual details cheptanu. Actual details ante sale lo em em dresses undabothunayi that sale price, fabric enti, lining enti, screen edla kanipistundi, website lo photos edla kanipistunayi anna dani gurinchi explain chestu video chestanu. Sale vachese navyarachipalli.com lo navyarachipalli.com screen meed ochela pedtanu atlane kinda description box lo kuda pedtanu. Sale dates cheptanu. Friday evening 8:30 lopu ee video release ayipothundi. Saturday morning 9 o'clock ki sale start ayi Monday night 9 వరకు వెళ్తుందన్నమాట ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ ఇస్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం మా దాంట్లో సేల్లోనే కాదు నార్మల్గా ఏ డ్రెస్ ఏ టైంలో సేల్ లేని టైంలో ఆర్డర్ చేసుకున్నా మీకు 4 to 5 days లో మెజర్మెంట్స్ కోసం కాల్ వస్తుంది అనమాట సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఇస్ గోయింగ్ టు ఆర్డర్ ఫ్రమ్ దిస్ సేల్ సేల్ అయినా నార్మల్ సేల్ కాకుండా నార్మల్గా ఆర్డర్ చేసుకున్నా మీరు మీ బస్ట్ సైజ్ చెస్ట్ సైజ్ అంటే మీ ఆర్ టేప్ మెజర్మెంట్ తెలియకపోయినా మీరు మీ ఇన్నర్ సైజ్ ఒకటి మీ హైట్తో రెడీగా ఉంటే మేము ఆ మెజర్మెంట్స్ తీసుకొని ఇట్స్ లిటరలీ లైక్ మేకింగ్ ఇట్ కస్టమైజ్డ్ అంటే మేడ్ టు మెజర్ అనమాట మీ బాడీ మెజర్మెంట్స్ మీ ఫుల్ బాడీ మెజర్మెంట్స్ ఇచ్చినా దాని ప్రకారం చేసి పంపిస్తామన్నమాట సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇట్ అట్లీస్ట్ టేక్స్ 18 to 25 బిజినెస్ డేస్ టు డెలివర్ యువర్ డ్రెస్ ఇది డెలివరీ పీరియడ్ అనమాట సో బేసిక్లీ యూ హ్యావ్ టు బీ రెడీ విత్ యువర్ మెజర్మెంట్స్ మీ బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఓకే మీకు తెలీదు నా ఇన్నర్ సైజ్ 34B నా హైట్ 5'2" ఇప్పుడు నాది నేను చెప్తున్నాను దానికి తగ్గట్టుగా 34 అంటే ఇన్ని రోజు పనిచేస్తున్నాం కాబట్టి చెస్ట్ ఇంత ఉంటే వేస్ట్ ఇంత ఉంటుంది హైట్ ఇంత అంటే లాంగ్ ఫ్రాక్ అయినా లెహెంగా కానీ ఇంత లెంత్ పెట్టుకోవాలి అన్న విషయం మాకు అట్లా మా దగ్గర ఒక ఐడియా ఉంటుంది అనమాట అండ్ ఇట్ వర్క్డ్ 99% ఆఫ్ ద టైమ్ నాకు సేల్ నుంచి అంత ఎక్కువ ప్రాఫిట్స్ రావు కానీ there are a lot of customers who converted from my website orders to my store orders vala fabrics pampichu kuda kutichukuntuntaru anamata online lo so ante just I'm trying to explain measurements etla panchestayi ani cheppi idokati inkokati entante aa call lone మీరు ఇప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ ఆర్డర్ చేసుకొని అదే లాంగ్ ఫ్రాక్ నాకు ఈ ఫ్యాబ్రిక్ లో లాంగ్ ఫ్రాక్ వద్దు నాకు లెహెంగా వేసుకోవాలనుంది మీకు ఇట్లా లెహెంగా అంటే మేము లెహెంగా కూడా చేస్తాము లెహెంగా ఆర్డర్ చేసుకుని దాన్ని లాంగ్ ఫ్రాక్ చేయమన్నా చేస్తాము లాంగ్ ఫ్రాక్ ఆర్డర్ చేసుకుని నీ లెంత్ చేయమన్నా చేస్తాము నీ లెంత్ ని లాంగ్ ఫ్రాక్ చేయమన్నా చేస్తాము సో నా దగ్గర 27 ఆర్ఫిట్స్ ఉన్నాయి అని చెప్పినా కదా ఇవన్నీ నేను 40 minutes లో ఫినిష్ చేయాలి అని చెప్పి ఇట్లా ఫిక్స్ అయి కూర్చున్నా సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్ వెల్వెట్ సీక్వెన్స్ లెహెంగా ఇది క్రాప్ టాప్ అండ్ దెన్ దిస్ ఇస్ ద స్కర్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాక దెన్ ఐ మూవ్ ఆన్ ద ప్యాటర్న్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ సీక్వెన్స్ అని చెప్పిన కదా ఇట్లా వెల్వెట్ పైన ఇట్లా సీక్వెన్స్ వస్తుంది అనమాట మొత్తం టాప్ టు బాటమ్ ఇట్లా దీనికి దుపట్టా ఉండదు క్రాప్ టాప్ హైనెక్ పెట్టినా అనమాట హైనెక్ పెడితే దుపట్టా అంత అవసరం లేదు అండ్ హ్యాండ్స్ మీరు ఇంతకుముందు చూసుంటారు ఫ్యాబ్రిక్ నేను మళ్ళీ దగ్గరగా తీసుకొని చూపిస్తాను నేను చాలా తొందరగా టాపిక్ మార్చేసిన సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లుంటాయన్నమాట నేను ఇక్కడ చూపిస్తుంది మీకు అర్థం కాకపోయినా పక్కన ప్రతి ఒక్కటి పిక్చర్ పెడతాను నేను మాట్లాడేటప్పుడు పక్కకు వచ్చేలాగా సో దట్ మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా దాన్ని చూసే మీకు అర్థమవుతుంది ఇది లెహెంగా సెట్ కానీ నాకు లెహెంగా సెట్ వద్దు నాకు లాంగ్ ఫ్రాక్ కావాలన్నా కూడా నేను లాంగ్ ఫ్రాక్ చేసి పంపించగలను దిస్ ఇస్ హౌ ద క్రాప్ టాప్ లుక్స్ హైనెక్ వస్తుంది లోపల కాటన్ లైనింగ్ వేసాను అండ్ దిస్ ఇస్ హౌ ద ఫినిషింగ్ లుక్స్ లోపల మొత్తం ఓవర్లాక్ వస్తుంది వెనకాల హుక్స్ వచ్చిందనమాట కమింగ్ బ్యాక్ టు ద స్కర్ట్ దిస్ ఇస్ ద స్కర్ట్ ఇది కూడా మొత్తం మోనోక్రోమ్ అనమాట పైన ఏ ఫ్యాబ్రిక్ తో చేసామో ఇది కూడా అంతే ఇప్పుడు నేను మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను వెల్వెట్ పైన ఇట్లా సీక్వెన్స్ ఇది వస్తుంది దీనికి కాటన్ వేసాను లైనింగ్ అండ్ దీనికి లోపల క్రేప్ స్కర్ట్ కి మాత్రం లైనింగ్ క్రేప్ వేసాను అనమాట ఇది మొత్తం మేము 6.5 meters తో చేసాము హాఫ్ మీటర్ ఆర్ 70 or 80 centimeters హ్యాండ్స్ కి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం బాక్స్ ప్లీట్స్ లాంటివి ఏదో పెడతారనమాట దీనికి వెళ్తుంది సో బేసిక్లీ 1.5 or 2 meters దీనికి వెళ్తుంది అండ్ 5 meters నేను ఫొటోస్ లో ఎంత గేరా చూపిస్తున్నానో మీకు కూడా మీరు ఆర్డర్ చేసుకున్నాక సేల్లో తీసుకుందాము గేరా తక్కువ వస్తుంది అట్లే
ఏం ఉండదు. చాలా మంది ఈ కాల్లో మెన్షన్ చేస్తుంటారు, మీరు చెప్పినా చెప్పకపోయినా నా ఘేరా ఎంత ఉంటుందో పైన, మీకు కూడా అంతే ఘేరా వస్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్ దట్ ఐ రియలీ వాంటెడ్ టు మెన్షన్. నా స్కర్ట్స్ అనేది ఎట్లుంటాయని మీకు తెలుసు, అయినా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన 1 ఇంచ్ బెల్ట్ లాగా వస్తుంది అనమాట, మీకు ఇందులో తెలుస్తుందో లేదో. సైడ్ కి హుక్ వస్తుంది అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ జిప్, ఆ జిప్ ఉంది అన్నట్టుగా కూడా కనిపించదు. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. దీనికి ఫీకో అవసరం లేదు, ఎందుకంటే మొత్తం సీక్వెన్స్ ఉంటుంది, దారాలు బయటకు రావు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,300. సెకండ్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్ టై అండ్ డై లాంగ్ ఫ్రాక్. ఇందాక చెప్పిన కదా ఇంట్రొడక్షన్ లో లాంగ్ ఫ్రాక్ ది, నాకు లాంగ్ ఫ్రాక్ వద్దు అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇందులో నేను లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది అనుకున్నా, మీకు అనిపించవచ్చు నాకు ఇది లెహెంగాలో బాగుంటుంది అని చెప్పి ఇది లాంగ్ ఫ్రాక్ ఆర్డర్ చేసుకుని నాకు లాంగ్ ఫ్రాక్ వద్దు నవ్య కాల్ చేసినప్పుడు, నాకు లాంగ్ ఫ్రాక్ వద్దు నాకు లెహెంగాలా చేసి పంపించు అంటే వీ కెన్ టోటలీ డూ. హ్యాస్ టు బి వన్ ఆఫ్ మై మోస్ట్ 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 ఫేవరెట్ వన్స్. ఇది ఈజీగా ఏ మెహందీ ఫంక్షన్స్ కో లేదంటే హల్దీ ఫంక్షన్స్ కో ఈజీగా వేసుకోవచ్చు. దీని నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వీలా ఉంటుంది అనమాట, లైక్ కొంచెం క్రాస్ అయిన వీలా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్, బ్యాక్ డీప్ ఉంటుంది, వెనకాల జిప్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కానీ రఫుల్ టైప్స్ లో ఉంటుంది అనమాట, అంటే లైక్ ఇట్లా టైట్ గా కాకుండా ఇట్లా రఫుల్ టైప్స్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫ్రంట్, దిస్ ఇస్ ద బ్యాక్. అన్నిటికీ ప్రిన్సెస్ కట్ ఉంటుంది, సేల్ కదా అని చెప్పి ప్రిన్సెస్ కట్ మీద మేము గివప్ చేయము. అసలు ప్రిన్సెస్ కట్ లేకుండా స్టోర్ లో డ్రెస్సెస్ బ్లౌజెస్ అవ్వవు. సో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. మీరు నన్ను ఎప్పటి ఫాలో అవుతున్నట్టయితే యూ హ్యావ్ టు ఆల్రెడీ నో వాట్ ప్రిన్సెస్ కట్ ఇస్. ఈ కట్స్ ఉన్నాయి కదా వీటిని ప్రిన్సెస్ కట్ అంటారు. అట్లాగే లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ సైడ్ కి నాచ్ ఇస్తాము. బ్యాక్ బ్యాక్ నెక్ కి డోరీస్ ఆర్ వెరీ డిఫాల్ట్, ఎక్కడైనా డిఫాల్ట్ గా ఇస్తుంటారు, కానీ మేము సైడ్ కి కూడా ఇస్తాము. దీని ఫ్యాబ్రిక్ నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు రేయాన్ ఏమో అనుకున్నా, కానీ ఇట్స్ అ కాటన్ ఫ్యాబ్రిక్, కానీ ఎక్కడో రేయాన్ మిక్స్ ఉందేమో అనిపిస్తుంటది. కానీ నో, మీరు పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది కాటన్ అని చెప్పి. లోపల కింద మేము ఎప్పుడైనా సరే కింద మేము క్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తాము, బికాస్ వీ నీడ్ ద ఫ్లోయినెస్ కింద. అది యూజ్ చేస్తే మీకు ఏమంటారు ఫ్లోయీ ఫ్లోయీగా ఉంటుంది. పైన క్రేప్ కాటన్ రెండు వేస్తాం అనమాట. ఇది కాటనే కాబట్టి కాటన్ ఒకటి వేసాం, కానీ జార్జెట్ వాటికి క్రేప్ కాటన్ పైన రెండు వేస్తాం అనమాట. అంటే క్రేప్ ఇస్ ఫర్ ఫ్లోయీనెస్, కాటన్ ఇస్ ఫర్ కంఫర్ట్. కింద క్రేప్ ఒకటి వేస్తే సరిపోతుంది అనమాట. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్ సో మచ్. సో దీనికి పైన కాటన్ కింద క్రేప్ వేసాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,200 ప్లస్. థర్డ్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ యాంకిల్ లెంత్ డ్రెస్, కానీ ఇది మాకు ఫ్లోర్ లెంత్ కావాలి అన్నా నేను ఫ్లోర్ లెంత్ చేసి పంపించగలను. అట్లనే సేమ్ ప్యాటర్న్ నాకు లెహెంగాలో చేయమన్నా చేసి పంపించగలను. సో ఇట్స్ అ లాంగ్ ఫ్రాక్ బేసికలీ, యాంకిల్ లెంత్ ఫ్రాక్. స్క్వేర్ రౌండ్ నెక్స్ వస్తాయి ఫ్రంట్ బ్యాక్ అండ్ ప్రిన్సెస్ కట్. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది, వచ్చి ఇక్కడ ఇట్లా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. బేసిక్లీ ఇట్స్ అ ఇండో వెస్టర్న్ డ్రెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా, బేసిక్లీ ఇట్స్ అ బెలూన్ హ్యాండ్స్ టైప్స్ అనమాట. ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. ఇది యాంకిల్ లెంత్ అని చెప్పినా కదా, ఫుల్ లెంత్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను క్యాన్ క్యాన్ తో వేసుకొని చూసిన అనమాట, ఫొటోస్ లో క్యాన్ క్యాన్ ఉంటుంది అనమాట. క్యాన్ క్యాన్ లేకుండా ఇది మీరు బేసిక్లీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు లంచ్ కి ఇట్లా వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్తే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ రౌండ్ వస్తుంది. వెనకాల కూడా ఈ డోరీస్ ఇచ్చాను అనమాట, డోరీస్ వద్దు కాన్స్టెంట్, అంటే లైక్ ఇట్లా ఇది కొంచెం వెస్ట్రన్ టైప్స్ లో వేసుకుందాం అనుకుంటున్నా, డోరీస్ పెట్టకుండా ఇట్లా ఒకటే ఇట్లా పెట్టండి, స్ట్రింగ్ లాగా పెట్టండి అన్న ఐ కెన్ మేక్ ఇట్. దీనికి సైడ్ కి దీనికి కూడా ఇట్లా ఈ డోరీస్ ఇచ్చినాము, బికాస్ వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ గెటింగ్ ద రైట్ ఫిట్. ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, షిఫాన్ ఫ్యాబ్రిక్, చీతా ప్రింట్, వెరీ లైట్ వెయిట్, వెరీ ఫ్లోయీ, వెరీ ఈజీ టు క్యారీ. దీనికి ఫీకో కూడా వస్తుంది, నేను ఇందాక చూపించడం మర్చిపోయినా. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1,899 రూపీస్ ప్లస్. ఫోర్త్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ క్రాప్ టాప్ లెహెంగా సెట్. నేను ఫస్ట్ క్రాప్ టాప్ చూపిస్తాను, తర్వాత స్కర్ట్ చూపిస్తాను. ఇవన్నీ మల్టీపర్పస్. లెహెంగా సెట్స్ అయితే మొత్తం కంప్లీట్ మల్టీపర్పస్. ఈ బ్లౌజ్ లేదా మీరు ఏదైనా చీరతో కానీ ఇంకొక స్కర్ట్తో కానీ స్టైల్ చేసేయచ్చు. ఈ స్కర్ట్ ఉంది కదా, మీరు వేరే బ్లౌజ్తో కూడా ఈజీగా స్టైల్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద క్రాప్ టాప్. ఫ్రంట్ ఇంకా బ్యాక్ బోట్ నెక్స్ అనమాట. దుపట్టా వద్దు అనుకున్నా కాబట్టి బోట్ నెక్ పెట్టేసిన, లైక్ నేను దుపట్టా వద్దు అనుకున్నప్పుడు హై నెక్ కానీ బోట్ నెక్ కానీ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ మీకు సరిగ్గా అర్థం కాకపోయినా కనిపించకపోయినా పక్కకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా అని చెప్పిన కదా, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. వెనకాల హుక్స్ వస్తాయి అండ్ యాజ్ యూజువల్ లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అన్నిటికీ ఎట్లా వస్తుందో, ఫ్రంట్ లో దీనికి కూడా ఇట్లా ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట. ఇది జార్జెట్ కదా, మనకి 2 లైనింగ్స్ ఉంటాయి. లోపల క్రేప్ ఉంది, అట్లాగే లోపల క్రేప్ ఒకటే వేస్తే మనకు కంఫర్ట్ ఉండదు అనమాట. లోపల చిరాక్ చిరాక్ అయితే ఉంటుంది పైన, అట్లీస్ట్ అప్పర్ బాడీ. దానికి కాటన్ వేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి లోపల కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది. మొత్తం హెమ్మింగ్ వస్తుంది, ఇట్స్ ఆల్
ప్రతి ఒక్క బ్లౌజ్ కి ప్రతి ఒక్క లాంగ్ ఫ్రాక్ కి సేల్ అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్క దానికి పైపింగ్ వస్తుంది, ప్రతి ఒక్క దానికి హెమ్మింగ్ వస్తుంది, ఫీకో కూడా వస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద క్రాప్ టాప్. నౌ కమింగ్ టు ద స్కర్ట్, దిస్ ఇస్ హౌ ద స్కర్ట్ లుక్స్. బెల్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ అన్ని స్కర్ట్స్ ఉన్నట్టే, దిస్ నో చేంజ్. బెల్ట్ వచ్చేసి 1 inch ఉంటుంది. ప్రింట్ ఆన్ ప్రింట్ సైడ్ కి జిప్ వస్తుంది అండ్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్టబుల్, ఇట్లా ఇటు సైడ్ హుక్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లో అండ్ ఇక్కడ ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది వస్తుంది. స్కర్ట్ కి యాజ్ యూజువల్ లైనింగ్ క్రియేట్ ఇచ్చేసాను నేను. ఫ్యాబ్రిక్ ఒక్కసారి దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, అగైన్ వెరీ 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 లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ. సో దిస్ ఇస్ ద 5th దట్ వీ హ్యావ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1900. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అన్ అదర్ లాంగ్ ఫ్రాక్. మీరు చాలా లాంగ్ ఫ్రాక్స్ చూస్తారు ఇవాళ సేల్ వీడియోలో. సో ఇది మొత్తం కంప్లీట్ బ్లాక్, నేను లాంగర్ వర్షన్ లో చేసిన, ఇది ఫ్లోర్ లెంత్ కి వస్తుంది. కానీ మీకు నాకు ఫ్లోర్ లెంత్ వద్దునవి అంటే నేను ఎట్లా ఆలోచన చేసినా అంటే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని మల్టీ కలర్ దుపట్టా వేసుకుంటారు కదా అట్లా వేసుకుంటారు, లేదంటే బ్లాక్ ఇది వేసుకొని కింద పైన బాటమ్ ఇంకా దుపట్టా సేమ్ కలర్ వేసుకుంటారు, ఇట్లా చాలా ఉంటాయి కదా, అట్లా ఆలోచన చేసిన అనమాట. కానీ ఐ వాంటెడ్ టు షో ద లాంగర్ వర్షన్. ఫ్లోర్ లెంత్ చేసిన కానీ మీకు నీ లెంత్ కావాలంటే నేను నీ లెంత్ చేయగలను. అట్లనే దీన్ని లెహెంగా సెట్ లో చేసి సేమ్ ప్యాటర్న్ లెహెంగా సెట్ లో చేసి పంపించమన్నా పంపించగలను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లాంగ్ ఫ్రాక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బోట్ నెక్స్ వస్తాయి, వెనకాల జిప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చుడి హ్యాండ్స్ సిస్ కట్ వస్తుంది. ఫ్రంట్ లో ఆల్ ఓవర్ మొత్తం పైపింగ్ చేసి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద యోక్ పార్ట్. ఫ్యాబ్రిక్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తా. అట్లాగే అన్నిటికి పెట్టినట్టుగా సైడ్ కి ఈ నాట్స్ కూడా వస్తాయి అనమాట. దీని ఫ్యాబ్రిక్ ఒకసారి దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్. యాజ్ యూజువల్ అన్నిటికి కింద లైనింగ్ క్రేప్ వేసినట్టే, దీనికి కూడా లైనింగ్ క్రేప్. కానీ దీని యోక్ పార్ట్ ఉంది కదా, దీని పార్ట్ లో మాత్రం యాజ్ యూజువల్ అన్నిటికీ వేసినట్టుగా కాటన్ కి మాత్రం కాటన్ ఒకటి వేస్తే సరిపోతుంది. కానీ షిఫాన్స్ కి, జార్జెట్స్ అన్నిటికీ లోపల 3 linings ఉంటాయి. ఐ డోంట్ నో హౌ టు షో. బేసిక్లీ ఇది ఒకటి మన ఫ్యాబ్రిక్. దీని సెకండ్ లేయర్ వచ్చేసి అంటే లైక్ ఫస్ట్ లేయర్ మనకు బయటకు కనిపించేది ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది అండ్ దెన్ లోపల నుంచి కంఫర్ట్ కోసం మనం కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తాం అనమాట. చుడి హ్యాండ్స్ కి యాజ్ యూజువల్ లైనింగ్ రాదు. సో దిస్ ఇస్ ద 6th దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850 rupees. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవాళ చూపించే 27-29 అవుట్ఫిట్స్ జస్ట్ ఒక క్యాన్ క్యాన్ ఫస్ట్ స్టార్టింగ్ లో క్యాన్ క్యాన్ వేసుకొని లాంగ్ ఫ్రాక్స్ అయినా లెహెంగాస్ అయినా అన్ని జస్ట్ డ్రెస్ మాత్రమే చేంజ్ చేసుకుంటుండే. సో ఐ వాజ్ వేరింగ్ దిస్ క్యాన్ క్యాన్ ద ఎంటైర్ టైమ్. ఒక అవుట్ఫిట్ ఒక్క క్యాన్ క్యాన్ వేసుకొని మీరు అన్ని డ్రెస్సెస్ వేసుకోవచ్చు. బేసిక్లీ మల్టీపర్పస్ అనమాట. మీరు నన్ను అప్పటించో ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుసు వాట్ ఈస్ మై క్యాన్ క్యాన్ అని చెప్పి. ఇది కూడా సేల్లో ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1590 ప్లస్ షిప్పింగ్. కానీ మనకి సేల్లో 1390 ప్లస్ షిప్పింగ్. ది నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అన్ అదర్ లాంగ్ ఫ్రాక్. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, వైట్ అని కూడా చెప్పలేను నేను, ఇది క్రీమ్ కాంబినేషన్స్ లో ఉంటుంది అనమాట. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పోల్కా డాట్స్ వస్తాయి. దీని నెక్ వచ్చేసి స్క్వేర్ రౌండ్, ఫ్రంట్ బ్యాక్ 2 square rounds ఇచ్చిన, వెనకాల డోరీస్ ఈ డోరీస్ వస్తాయి, అట్లాగే సైడ్ కి కూడా ఈ డోరీస్ వస్తాయి అనమాట. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ యూ కెన్ రిమూవ్ దీస్. దీని హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కి లైనింగ్ ఉండదు. ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్, ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ రౌండ్ వస్తుంది. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, ప్రిన్సెస్ కట్, మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ వస్తుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్, నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ 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 లైట్ వెయిట్ బ్లాక్ షిఫాన్, పైన ఇట్లా క్రీమ్ కలర్ పోల్కా డాట్స్ వస్తాయి అనమాట. యాజ్ యూజువల్ లోపల కింద లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చాము, పైన క్రేప్ అండ్ కాటన్ 2 linings వస్తుంది. అలాగే ఇంకొకసారి మళ్ళీ ఘేరా గురించి చెప్తున్నాను. ఘేరా మీరు ఫొటోస్ లో చూసిన నాకు 8 meters ఘేరా ఉంటుంది. ఆ 8 meters ఘేరా మీరు సేల్ లో తీసుకుంటున్నా సరే మీకు 8 meters ఘేరా వస్తుంది. సో దిస్ ఇస్ ద 7th దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2250 rupees. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అనదర్ పార్టీ లెహెంగా. ఇది 3-piece set, స్కర్ట్, క్రాప్ టాప్ అండ్ దెన్ దుపట్టా. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్రాప్ టాప్ చూపిస్తాను. పైపింగ్ బై డిఫాల్ట్ అన్నిటికి పైపింగ్ వస్తుంది. దీని నెక్ వచ్చేసి దీని పాంచి అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ లైక్ కరెక్ట్ గా చూపిస్తున్నాను లేదా అని చెప్పి పక్కకైతే పిక్చర్స్ వస్తాయి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెవెల్లో ఇట్లా రఫుల్ టైప్స్ లో వస్తుంది. దానికి లైనింగ్ ఉండదు. ఫ్రంట్ ఏ నెక్ అయితే ఉంటుందో అన్నిటికీ మన దాంట్లో మన వెబ్సైట్స్ లో బ్యాలెన్స్ ఉండడానికి ఫ్రంట్ ఏ నెక్ పెడితే నేను వెనకాల కూడా అదే నెక్ పెడుతుంటాను అనమాట. వెనకాల డీప్ వస్తుంది. 10-10.5 ఇస్ వాట్ వి చూస్. మీకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటే మీరు కాల్లో మెన్షన్ చేయొచ్చు. వెనకాల హుక్స్ వస్తుంది, నేను పెట్టి చూపిస్తున్నా, బట్ దీస్ ఆర్ ద హుక్స్. వెనకాల ఈ నాట్స్ కూడా వస్తాయి. బై డిఫాల్ట్ ప్రిన్సెస్ కట్. సో దిస్ ఇస్ ద క్రాప్ టాప్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి యాక్చువల్లీ జార్జెట్, పైన ఇట్లా లూరెక్స్ టైప్స్, ఈ బూటీ టైప్స్ లో వస్తాయి అనమాట. నేను దుప్పట్టా ఒకసారి చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ ఎట్లుంటుంది అని చెప్పి. స్కర్ట్ నేను చూపిస్తాను.
ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దుపట్టా చూపిస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద దుపట్టా. దుపట్టా 2.5 meters ఉంటుంది. ఈ దుపట్టా మీరు లెహెంగా వేసుకున్నన్ని రోజులు వేసుకొని ఈ దుపట్టాను 2.5 అంటే ఈజీగా కుర్తీ అయిపోతుంది. కుర్తీ వేసుకొని మోనోక్రోమ్ కింద ప్లెయిన్ లెగ్గిన్ వేసుకొని ప్లెయిన్ దుపట్టా వేసుకుంటే ఇట్ విల్ అగైన్ లుక్ లైక్ అన్ అదర్ పార్టీ అవుట్ఫిట్. అంటే లైక్ ఇదంతా మెరుస్తుంది కదా పార్టీ అవుట్ఫిట్ అనే చెప్పుకోవచ్చు. సో జార్జెట్ మీద ఇట్లా బూటీస్ వస్తుంది అనమాట, ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద దుపట్టా 2.5 meters. నౌ ఐ విల్ షో యూ గైస్ ద స్కర్ట్ యాజ్ యూజువల్ బై డిఫాల్ట్ 1 inch వేస్ట్ బెల్ట్ సైడ్ కి జిప్ ఉంటుంది. జిప్ ఉన్నట్టు కూడా కనిపించదు. అంటే నేను ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫినిషింగ్స్ అంతే. ఉన్నట్టు కూడా కనిపించదు అంటే మీరు వేరేలాగా అనుకోకండి. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫినిషింగ్. పెట్టినా కూడా పెట్టనట్టు కనిపించడం ఇస్ వాట్ వీ ఆల్ ఎక్స్పెక్ట్. ఇది లెఫ్ట్ సైడ్లో జిప్ వస్తుంది అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన సైజ్కే కాకుండా టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి ఇంత ఎక్స్ట్రా కూడా ఇస్తామన్నమాట. ఈ హుక్ వస్తుంది. సో దిస్ ఇస్ ద స్కర్ట్. క్రాప్ టాప్కి ఇంకొక విషయం చూపించలేదు. ఇక్కడ వేస్ట్ మనకి స్ట్రైట్గా కాకుండా మధ్యలోకి ఇట్లా పైన కట్ వస్తుంది అనమాట. ఈ మధ్య నాకు అట్లా చాలా వస్తున్నాయి. ఫ్రాక్స్కి కూడా నేను అట్లా చాలా చేయిస్తున్నా. బ్యాక్ టు ద స్కర్ట్. యాజ్ యూజువల్ లోపల్ లైనింగ్ క్రేప్ ఇచ్చినాము. క్రాప్ టాప్కి మాత్రం కాటన్ క్రేప్ రెండు ఇచ్చినాం అనమాట. సో దిస్ ఇస్ ద 7th వన్ దట్ వీ have. Deen sale price which is 3200 plus. Next one that we have is this print on print crop top skirt set. And first crop top experience aga, then I'll come back to this. Then print chuste itla chudagane ee fabric chudagane itla beach vibes ostunte anamata. Andike deen peru kuda nenu beachy vibes an pettina. This is the crop top. Venakala hooks ostundi. Nen paina kinda okokati hooks pettina. Front neck back neck boat neck ichchan anamata. I don't want to wear a dupatta. Nenu uhinchukoledu kuda dupatta kavali ani cheppi. So front back and boat neck pettina and hands వచ్చేసి రఫుల్ హ్యాండ్స్. ప్రిన్సెస్ కట్ అగైన్ ఆల్ ఓవర్ మొత్తం లోపల క్రేప్ కలర్. క్రేప్ కలర్ అంటే దీంట్లో మ్యాచ్ అయ్యే కలర్ తో పైపింగ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద క్రాప్ టాప్. క్రాప్ టాప్ స్కర్ట్ చేసిన కదా, నాకు క్రాప్ టాప్ స్కర్ట్ వద్దు, నాకు ఆంకిల్ లెంత్ ఫ్రాక్. ఆంకిల్ లెంత్ ఫ్రాక్ కూడా అమేజింగ్ ఉంటుంది. నేను కాల్ చేసినప్పుడు నాకు ఫ్రాక్ చేయండి లెహెంగా చేయకండి అని చెప్పినా కూడా ఐ కెన్ టోటలీ మేక్. నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వైట్ బ్యాక్గ్రౌండ్ లో బేసిక్లీ మల్టీ కలర్ అని చెప్పొచ్చు, కానీ ఎక్కువ మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. అందుకే నేను లోపల లైనింగ్ కూడా గ్రీన్ కలర్ వేసాను దీనికి మ్యాచ్ అయ్యేలాగా. వైట్ అయితే అస్సలు వేయద్దు అనుకున్నా. నాకు దీని మీద వైట్ ఫ్యాబ్రిక్ అయినా సరే వైట్ వేస్తే ఫుల్ ఇట్లా కొట్టేసినట్టుగా అనిపిస్తుంటది అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను వైట్ ఎక్కువ వేయను. సో దీనికి కింద క్రేప్ లైనింగ్ వేసాను గ్రీన్ కలర్. దీనికి మాత్రం గ్రీన్ క్రేప్ అండ్ గ్రీన్ కాటన్ కూడా వేసాను అనమాట. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది లైనింగ్స్ నిజంగానే మూడు ఉన్నాయి, రెండు లైనింగ్స్ ఉన్నాయి లోపల అని చెప్పి. సో దిస్ ఇస్ ద 8th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2150 rupees. ఇలా కొంచెం సేపు లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను. ఇవాళ సేల్ లో కంపేర్ చేస్తే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ ఉంటాయి, లెహెంగాస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 2 sales పెట్టిన కదా డ్రెస్సెస్ సేల్. నాకు అర్థమైంది ఏంటి అంటే ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్ ఫట్ 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 సోల్డ్ అవుట్ అయిపోతాయి. లాంగ్ ఫ్రాక్స్ మీకు ఎక్కువ నచ్చుతాయి అని చెప్పి నేను ఈసారి లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ పెట్టిన. సో దిస్ ఇస్ ద 8th or 9th వన్ దట్ వీ హ్యావ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా రోజెస్ ఇది వస్తుంది అనమాట, ప్రింట్ వస్తుంది. లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా టైప్ ఆఫ్ పాన్ షేప్. ఫ్రంట్ బ్యాక్ రెండు అట్లనే ఉంటుంది. వెనకాల జిప్ వస్తుంది. దిస్ ఇస్ ద జిప్ అగైన్. జిప్ పెట్టినా కూడా మనకు పెట్టినట్టు కూడా కనిపించదు. దిస్ ఇస్ ద జిప్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. హ్యాండ్స్ లో లైనింగ్ ఉండదు. వెనకాల డోరీస్ బై డిఫాల్ట్ ఉంటాయి, అట్లనే సైడ్ కి కూడా డిఫాల్ట్ ఇవి వస్తాయన్నమాట. నేను ఫ్యాబ్రిక్ ఒక్కసారి దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా రెడ్ కలర్ గ్రీన్ ఆకులతో రెడ్ కలర్ రోజెస్ ఇట్లా వస్తాయన్నమాట. అందుకే దీని పేరు నేను రెడ్ రోజెస్ అని పెట్టిండే. ఇట్లాగే దీనికి కూడా కింద క్రేప్ లైనింగ్, పైన కాటన్ క్రేప్ లైనింగ్ ఇచ్చా. సో దిస్ ఇస్ ద 9th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2200. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద ఫ్యాబ్రిక్ కాటన్. ఇది ప్రాపర్ క్యాంబ్రిక్ కాటన్, ఇందులో మిక్స్ కూడా ఏముండదు. చుడి హ్యాండ్స్ వస్తాయి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్క్వేర్ రౌండ్స్ వస్తాయి, ప్రాపర్ స్క్వేర్ రౌండ్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్దాం అనుకున్నా అంటే ఈ డ్రెస్ చూపించేటప్పుడు మీకు వెబ్సైట్ లో ఫోటోస్ చూసినప్పుడు కొంచెం లైట్ అనిపించవచ్చు, కానీ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అట్లా ఉంటుంది అనమాట మీరు లైవ్ లో చూసినప్పుడు. ఐ డోంట్ నో ఇక్కడన్నా కరెక్ట్గా తీసుకుంటుందో లేదో అని చెప్పి కొంచెం లైట్ వచ్చినాయి పిక్చర్స్, కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఎక్కువైపోయి లైట్ వచ్చినాయి అనిపించింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను ఫ్యాబ్రిక్ కూడా నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్క్వేర్ రౌండ్స్ వస్తాయి, బ్యాక్ జిప్ వస్తుంది స్క్వేర్ రౌండ్ వచ్చి, వెనకాల డోరీస్ సైడ్ కి డోరీస్ యాజ్ యూజువల్ వస్తుంది. లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ వేసాను, పైన కాటన్ వేసా. కాటన్ కి మాత్రం పైన కాటన్ వేస్తే సరిపోతుంది, కింద క్రేప్ వేసాను. హ్యాండ్స్ వచ్చేసి చుడీ హ్యాండ్స్, 28 పెడితే బై డిఫాల్ట్ చుడీ ఇక్కడ గ్యాదరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను.
దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ అనొచ్చా ఎస్ ఫ్లోరల్ ప్రింటే గ్రీన్ లైట్ గ్రీన్ టర్కాయిజ్ బ్లూ పింక్ ఇట్లా అన్ని కాంబినేషన్స్ లో ప్రింట్ వస్తుంది అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ చేసా కదా లాంగ్ ఫ్రాక్ కాకుండా నీ లెంత్ చేయమన్నా చేయొచ్చు దీన్ని లెహెంగా సెట్ అంటే ప్రింట్ ఆన్ ప్రింట్ సేమ్ ప్యాటర్న్ లో క్రాప్ టాప్ లెహెంగా చేయమన్నా ఈజీగా చేయొచ్చు సో దిస్ ఇస్ ద 9th ఆర్ 10th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2200 ప్లస్ నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ 3-పీస్ లెహెంగా సెట్ క్రాప్ టాప్ స్కర్ట్ ఇంకా దుప్పట్టా వస్తుంది ఫస్ట్ స్కర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ ఓన్లీ మై బ్లౌజ్ విల్ మేక్ సెన్స్ సో బేసిక్లీ స్కర్ట్ అన్నిటికీ ఎట్లా చేసినా అట్లనే 1-ఇంచ్ వేస్ట్ బెల్ట్ సైడ్ కి జిప్ ఇది పెట్టుకోవడానికి హుక్ అండ్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది టైట్ లూజ్ చేసుకోవడానికి సో బేసిక్లీ ఈ నెట్ వచ్చేసి నెట్ పైన ఇట్లా బూటీ ఉంటుంది ఇది సాఫ్ట్ నెట్ అనమాట నెట్ పైన ఇట్లా ఇది బూటీస్ అంటారు కదా అట్లా వస్తుంది అనమాట ఇది డస్టీ పింక్ కలర్ కానీ నేను లోపల లైనింగ్ మాత్రం ఇట్లా పర్పుల్ వైన్ కలర్ ఆర్ పర్పుల్ కలర్ అంటారు కదా అదేసాను క్రేప్ ఇది ఇది వేసా కాబట్టి బ్లౌజ్ ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఈ రెండు మ్యాచ్ చేశాను దిస్ ఇస్ ద స్కర్ట్ స్కర్ట్ లోపల నేను సేమ్ లైనింగ్ కాకుండా ఇట్లా పర్పుల్ కలర్ లైనింగ్ వేసుకున్నా లైనింగ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి డోరీస్ వెనకాల డోరీస్ లేవు మా వాళ్ళు మర్చిపోయినారు నేను షూట్ కోసం అని చెప్పి తీసుకెళ్ళిపోయినా అట్లనే బట్ బేసిక్లీ మీకు వచ్చేటప్పుడు మాత్రం డోరీస్ తో పాటు వస్తుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది అనమాట లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ అండ్ దీనికి వెనకాల హుక్స్ కూడా వస్తుంది అనమాట మూవింగ్ ఆన్ టు ద దుప్పట్టా 2.5 meters వస్తుంది అండ్ ఇది చాలా 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 పెద్ద పన్న ఇద్దరికి కుర్తీస్ ఈజీగా అవుతాయి మీరు వేసుకున్న రోజులు ఇది సెట్ లాగా వేసుకొని బోర్ కొట్టినాక దీన్ని రెండు కుర్తీస్ చేసుకోవచ్చు ఇందులో నేను ఒక్కసారి దగ్గరగా తీసుకొని చూపిస్తాను ఆ నెట్ సాఫ్ట్ నెట్ అని చెప్పి చెప్పినా కానీ మీకు దగ్గరగా తీసుకొని చూపించలేదు కదా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దుపట్టా ఇది 2.5 meters వస్తుంది దిస్ ఇస్ ద 11th వన్ దట్ వీ హ్యావ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3300 ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ లాంగ్ ఫ్రాక్ బ్లాక్ ఇంకా క్రీమ్ కాంబినేషన్స్ లో ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ రౌండ్ వెనకాల కూడా స్క్వేర్ రౌండ్ వస్తుంది జిప్ వస్తుంది వెనకాల బై డిఫాల్ట్ ఈ డోరీస్ సైడ్ కి కూడా లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికి డిఫాల్ట్ గా డోరీస్ ఎట్లా వస్తాయో దీనికి కూడా సైడ్ కి వేస్ట్ దగ్గర డోరీస్ వస్తాయి మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్ ఇది మీరు నేను లాంగ్ ఫ్రాక్ చేశాను కదా నాకు లాంగ్ ఫ్రాక్ వద్దు లెహెంగా చేయమన్నా ప్రింట్ ఆన్ ప్రింట్ ఐ కెన్ టోటలీ మేక్ ఇట్ అండ్ సెండ్ ఇట్ వెనకాల జిప్ వస్తుంది అగైన్ ఆల్ ఓవర్ బ్లాక్ పైపింగ్ వస్తుంది హ్యాండ్స్ కి నెక్ కి నేను ఒక్కసారి దగ్గరగా తీసుకొని చూపిస్తాను ఫ్యాబ్రిక్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇది క్రీమ్ కలర్ ప్యాటర్న్స్ వస్తాయి ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ప్యాటర్న్ బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ పక్క పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అన్నిటికీ ఎలా ఇచ్చానో కింద క్రేప్ లైనింగ్ దీనికి కూడా క్రేప్ లైనింగ్ పైన మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కాటన్ క్రేప్ రెండు వస్తాయి అనమాట పైన కనిపించిన కాటన్ కనిపిస్తుంది మధ్యలో లేయర్ క్రేప్ ఉంటుంది పైనది మన ఫ్యాబ్రిక్ ఉంటుంది సో దిస్ ఇస్ ద 12th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1800 వీ హ్యావ్ ఇస్ అనదర్ లాంగ్ ఫ్రాక్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దీనికి చుడీ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఈ పాన్ షేప్ అంటారు కదా ఫ్రంట్ బ్యాక్ అట్లనే వస్తుంది ఫ్రంట్ 7-7.5 వస్తుంది వెనకాల 10-10.5 వస్తుంది విత్ జిప్ అన్నిటికీ ఎట్లా వస్తుందో లాంగ్ ఫ్రాక్స్ కి బ్యాక్ నెక్ కి డోరీస్ అండ్ సైడ్ వేస్ట్ కి డోరీస్ వస్తుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ జిప్ గురించి చెప్పినా కదా బై డిఫాల్ట్ అన్నిటికీ జిప్ ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ వస్తుంది అనమాట దిస్ ఇస్ ద 13th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1800 హ్యావ్ ఇస్ అ నీ లెంత్ డ్రెస్ ఇవన్నీ ఇప్పటివరకు నేను ఫ్లోర్ లెంత్ చూపించిన కదా ఫ్లోర్ లెంత్ లెహెంగాస్ ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ ఇది ఫ్రాక్ టైప్సే కానీ నీ లెంత్ ఉంటుంది అనమాట ఇది నేను లాంగ్ ఫ్రాక్ చేద్దాము అనుకున్నా బట్ ఇట్ వాజంట్ లుకింగ్ నైస్ అందుకే నేను నీ కిందికి నీకి పైకి కూడా కాదు నీకి ఎగ్జాక్ట్ గా కూడా కాదు నీ కిందికి నేను 5-42 పెడితే సరిపోతుంది మీ హైట్ ప్రకారం మీకు నీ కిందికి వచ్చేలాగా పెడతాం అనమాట దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్లూ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నది ఏంటి అంటే వెబ్సైట్ లో మేము షూట్ చేసేటప్పుడు లైటింగ్ సరిగ్గా లేక చాలా లైట్ వచ్చింది వెనకాల స్కై కలిసి కూడా మొత్తం చాలా లైట్ అనిపించింది వెబ్సైట్ లో అంత కలర్ రిఫ్లెక్ట్ అవ్వలేదు అని మాకు అనిపించింది బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ప్రాపర్ కాటన్ ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ వెరీ లైట్ వెయిట్ నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను ఫ్యాబ్రిక్ గురించి నేను ఏం చెప్తున్నాను అని మీకు అర్థమవుతుంది వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా బ్లూ కలర్ ప్రింట్ వస్తుంది రివర్స్ చూపిస్తున్న దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ దీనికి లోపల ఇట్లా ఫోల్డ్ చేసి ఇస్తాము మీకు లెన్స్ సరిపోలేదు లేదంటే కొన్ని రోజులు అయినా ఇంకొంచెం పొడుగు కావాలి అనుకున్నా ఇది విప్పి మీరు కింద ఒక ఫోల్డ్ ఒక కుట్టు కుట్టించుకుంటే సరిపోతుంది ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడేసా ఫ్రంట్ బ్యాక్ 3-pointed వి వస్తుంది ఇట్లానే వెనకాల దీని పేరు ఫ్రెంచ్ డేట్ అని పెట్టినా ఐ వాజ్ జస్ట్ పోనీ పెట్టుకొని మంచిగా ఇట్లా జుట్టు ముందుకు వేసుకొని ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్ మీకు ఫోటోస్ చూస్తే అర్థమవుతుంది ఒక కలర్ ఒకటే సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వలేదు దీనికి ఏమంటారు ఇక్కడ గ్యాదరింగ్స్ ఇచ్చాను చాలా లైట్ గ్యాదరింగ్స్ లోపల వైట్ క్రేప్ లైనింగ్ ఇచ్చిన కింద పైన వచ్చేసి కాటన్ వైట్ కాటన్ లైనింగ్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ 3-pointed వి జిప్ వస్తుంది
డోరీస్ వస్తాయి వెనకల బ్యాక్ నెక్ వి సైడ్ కి నేను పెట్టుకోలేదు కానీ మీకు ఖచ్చితంగా బై డిఫాల్ట్ సైడ్ వేస్ట్ కూడా వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి దీంట్లో ఇంకా ఏమైనా చెప్దాము అనుకుంటే లాంగ్ ఫ్రాక్ వెళ్ళకండి దీన్నే కావాలంటే ఐ థాట్ ఐ టోల్డ్ మాస్టర్ కానీ నేను చెప్పలేదు ఆయన పాపం నార్మల్ గా చేసేసినాడు మొన్న నేను మరూన్ కలర్ ఒకటి చేసిన కదా ఇట్లా ఈ కట్ ఇట్లా స్ట్రైట్ గా కాకుండా ఈ కట్ ఇట్లా స్ట్రైట్ గా కాకుండా ఇట్లా పైకి ఎలాగా చేయించుకుంటే చాలా 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 బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే మీరు నాకు ఏమంటారు కాల్ చేసినప్పుడు మెన్షన్ చేస్తే సరిపోతుంది సో దిస్ ఇస్ ద 13th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీన్ సేల్ ప్రైస్ వచ్చేసి 1800 ప్లస్ నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ క్రాప్ టాప్ లెహెంగా సెట్ దీనికి దుపట్టా లేదు అందుకే ఫ్రంట్ బ్యాక్ బోర్డ్ నెక్స్ పెట్టేశాను దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ నేను దగ్గరగా స్కర్ట్ చూపించేటప్పుడు మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి రఫల్ హ్యాండ్స్ పక్క పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తా ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది దిస్ హ్యాస్ టు బి మై వన్ ఆఫ్ మై మోస్ట్ 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 ఫేవరెట్ పీసెస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఎంత అమేజింగ్ అనిపిస్తుండేనో ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గర ఎప్పుడో 3 ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఫ్యాబ్రిక్ కానీ ఇప్పటివరకు నేను ఏం చేయలేదు ఎందుకు చేయలేదు అని అనుకున్నాను నేను షూట్ చేసేటప్పుడు అంత మంచిగా అనిపిస్తుండే సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం పైపింగ్ వస్తుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వెనకాల హుక్స్ వస్తుంది ప్రిన్సెస్ కట్ ఇప్పుడు నేను స్కర్ట్ చూపిస్తూ ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటికీ వచ్చినట్టే 1 ఇంచ్ వేస్ట్ వస్తుంది సైడ్ కి జిప్ వస్తుంది ఓ పెట్టినా అనుకున్నా పెట్టలేదు సైడ్ జిప్ ఈ హుక్ వస్తుంది ఇది అడ్జస్ట్ చేసుకోవడం టైట్ లూజ్ చేసుకోవడానికి ఇది కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను వెరీ 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 లైట్ వెయిట్ నేను ఇంతగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లైట్ వెయిట్ అని చెప్పి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ షిఫాన్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అన్నిటికి ఇచ్చినట్టుగానే కింద క్రేప్ లైనింగ్ ఇచ్చిన బ్లౌజ్ కి మాత్రం క్రేప్ ఇంకా వాట్ డు యూ కాల్ కాటన్ 2 ఇచ్చిన అనమాట ఫ్లోయినెస్ కోసము కంఫర్ట్ కోసం 2 లైనింగ్స్ ఇచ్చాను సో దిస్ ఇస్ ద 14th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2150 రూపీస్ నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అన్ అదర్ లాంగ్ ఫ్రాక్ కానీ ఇది ఇప్పటివరకు ఇట్లాంటి ప్యాటర్న్ నేను ట్రై చేయలేదు ఐ ట్రైడ్ ఐ గేవ్ ఇట్ అ ట్రై సో పైన యోక్ ని కింద బాటమ్ పార్ట్ ని డివైడ్ చేస్తూ ఈ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఇది కొంచెం పైకి అయింది అనిపించింది నాకు మీకు చేసేటప్పుడు కిందికే పెడతాను భయపడకండి ఐ డింట్ వాంట్ టు వేస్ట్ మై డ్రెస్ అందుకే నేను అట్లనే షూట్ చేసిందే కానీ ఇది మీకు కొంచెం కిందికి వస్తుంది ఇది కిందికి వెళ్తుంది ఇది కిందికి వెళ్తుంది అనమాట మీకు ప్రాపర్ గా కరెక్ట్ గా వస్తుంది సో దిస్ ఇస్ ద 14th ఆర్ 15th వన్ దట్ వీ హ్యావ్ పైన ప్రిన్సెస్ కట్ తో నార్మల్ గా అన్నిటికి యోక్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది పైన పార్ట్ కింద పార్ట్ ఒక ఫ్యాబ్రిక్ తో మధ్యలో నెట్ ట్రాన్స్పరెంట్ ఇట్ వాస్ లుకింగ్ అమేజింగ్ నేను ఫొటోస్ పెడతాను మీకు అర్థమవుతుంది ఈ నెట్ ఇక్కడ ఇచ్చినాం కదా అట్లనే హ్యాండ్స్ కి ఇచ్చినాము హ్యాండ్స్ కి నెట్ పెట్టి దానికి బార్డర్ మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ తో ఇచ్చినాం అనమాట బేసిక్లీ మీకు చూస్తే అర్థమవుతుంది ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ నేను చూపిస్తూ మాట్లాడతాను దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇందులో లావెండర్ కలర్ ఉంది మస్టర్డ్ యెల్లో కలర్ ఉంది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో మస్టర్డ్ యెల్లో అండ్ లావెండర్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అగైన్ లైట్ వెయిట్ అండ్ ఫ్లోయీ అన్నిటికి ఇచ్చినట్టుగానే దీనికి కింద క్రేప్ లైనింగ్ ఇచ్చిన పైన క్రేప్ ఇంకా కాటన్ 2 లైనింగ్స్ ఇచ్చానమాట సో దిస్ ఇస్ ద 14th ఆర్ 15th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2200 కొన్ని లాంగ్ ఫ్రాక్ చూపించాక మళ్ళీ కొన్ని లెహెంగాస్ చూపించడం స్టార్ట్ చేస్తాను ద నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ దట్ వీ హ్యావ్ ఇస్ దిస్ ఇస్ ఇన్ ద కలర్ పీచ్ పీచ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్యాటర్న్ ఫస్ట్ హైనెక్ వస్తుంది ప్రిన్సెస్ కట్ అన్నిటికీ వచ్చినట్టుగానే ప్రిన్సెస్ కట్ వస్తుంది దీనికి ఈ డ్రెస్ ఏంచి చాలా రోజులు అవుతుంది అందుకే ఇక్కడ డోరీస్ లేవు సైడ్ కి ఇది హైనెక్ కాబట్టి వెనకాల అవసరం లేదు వెనకాల బ్యాక్ నెక్ ఏమి ఉండదు కాబట్టి దీనికి నాకు లేవు కానీ మీకు పెట్టే మీరు కొనుక్కుంటే మీకు మాత్రం ఇక్కడ సైడ్ వేస్ట్ డోరీస్ తో పాటు వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్స్ పైపింగ్ మొత్తం హైనెక్ కి మొత్తం పైపింగ్ వస్తుంది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ కింద ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తూ నేను దీని ప్రైస్ కూడా చెప్తాను దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వెరీ 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 ఫ్లోయీ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ పీచ్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద 15th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్ ప్లస్ లెహెంగా చూపిస్తా అని చెప్పినా కదా కాదు ఇప్పుడు వేరే ఒక సెట్ చూపించినాక నేను లెహెంగాస్ కి మూవ్ అవుతాను సో బేసిక్లీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఆల్ ద ముడతలు ఇది మనం మంచిగా ఐరన్ చేసి వేసుకోవాలి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రేయాన్ మిక్స్ ఇది పెప్లం టాప్ అండ్ హై వేస్ట్ ప్యాంట్స్ సెట్ అనమాట ఇప్పటి వరకు నేను ఎప్పుడు సేల్ పెట్టలేదు సేల్ కాదు అసలు వెబ్సైట్ లోనే ఇప్పటి వరకు నేను పెట్టలేదు ఇట్స్ అ పెప్లం టాప్ పైన కాటన్ లైనింగ్ వస్తుంది కింద లైనింగ్ అవసరం లేదు పెప్లం టాప్ కి ఈ దీనికి లైనింగ్ అవసరం లేదు పెప్లం టాప్ అండ్ ఓకే 100 సార్లు అంటున్నా పెప్లం పెప్లం అని చెప్పి పక్క పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది మల్టీపర్పస్ అనమాట ఇది హై వేస్ట్ ప్యాంట్స్ ఇది మీరు ఏ క్రాప్ టాప్ మీదకి స్టైల్ చేయాలనుకున్నా దాంతో సెపరేట్ గా చేయొచ్చు అండ్ ఇది మీరు జీన్స్ మీదకి వేసుకోవాలి అనుకున్నా జీన్స్ మీదకి వేసుకోవచ్చు వేరే కింద వైట్ ఏదో ఇంకే వేరే వేసుకొని దాంతో స్టైల్ చేస్తానా చేసుకోవచ్చు ఐఎమ్ జస్ట్ వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాస్ ఐ నెవర్ డిడ్ దిస్ బిఫోర్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ సేల్స్
ఫ్రంట్ బ్యాక్ ఇట్లా స్క్వేర్ రౌండ్ వచ్చింది, వెనకాల జిప్ ఇచ్చా, మీకు స్క్వేర్ రౌండ్ వద్దు, వెనకాల ఈ డోరీస్ ఇట్లా కాకుండా ఫిక్స్డ్ డోరీ ఇట్లా ఇట్లా ట్రెడిషనల్ గా కాకుండా ఇట్లా పెట్టి ఫిక్స్డ్ ఉండేది ఇవ్వు నాకు అన్నా కూడా నేను ఐ కెన్ డూ ఇట్. ఇది మాత్రం 1 ఇంచ్ స్ట్రాప్ పెట్టుకున్నాను అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని నేను కాల్లో నేను మీరు చెప్పకపోయినా నేను మిమ్మల్ని అడుగుతాను, ఇది నాలానే పెట్టాలా లేదంటే మీకు ఇది పెద్దగా పెట్టాలా, కంఫర్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పి. ఇది మేము స్లీవ్లెస్ ఎప్పుడైనా బనియన్ కట్ చేస్తే హౌ ద టాప్ లుక్స్. నేను ఫ్యాబ్రిక్ రేయాన్ ఇంకా కాటన్ మిక్స్ అని చెప్పిన కదా, దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నార్మల్ వైట్ ప్రింట్ కాకుండా ఇట్లా బ్లూ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ ప్రింట్ కాకుండా నార్మల్, మీ దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది ఒక అమ్మాయి ఇట్లా లైక్ షీఈస్ క్యారింగ్ సంథింగ్, షీ హ్యాస్ అ క్యాప్ అన్నట్టుగా అట్లా కనిపిస్తుంది. So I don't know how to explain the print, but it is how it looks. This is the top, final lining vastundi kinda avasaram ledhu. Now moving on to the high waist pants, the fitting was amazing. Last time fabrics online lo sale vetinappudu rendu dresses chesukunna kada, na customization ki pampinchina vallu chaala mandiki chesi pampina, it was amazing on them. Naaku konni photos kuda pampicharu vaalla permission adi, I'll try to include those pictures also. This is the high waist pant I was talking about. Exact ikkada untundi, ankle length lo vastundi, side ki ఇవి పెట్టినా కానీ మీకు ఇట్లా రాదు, ఒక హుక్ లా వస్తుంది అనమాట పెట్టుకోవడానికి, సైడ్ కి జిప్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి 1 to 1.5 inch, బేసిక్లీ 1 1.5 కావాలన్న వాళ్ళకి 1.5 కూడా పెడుతున్నా హై వేస్ ప్యాంట్స్ కి మాత్రము. సో ఇది ఇంకా చాలా హై వేస్ ప్యాంట్లకి ప్రాబ్లం మనకి ఇది అవుతుంది అనమాట. ఇది మాత్రం నేను ఎక్కువ పెట్టిస్తున్నా, లైక్ మీకు మనకి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మాత్రం ఇట్ విల్ బి వెరీ టైట్ అని చెప్పి అది కొంచెం ఎక్కువ పెట్టిస్తున్నా. నేను పక్కకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను, నేను మీకు ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. ప్యాంట్ కి లైనింగ్ ఉండదు, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ అన్నెసెసరీ బికాస్ it is not transparent, andike ivvaled anamata. You can style this with any of your other tops also. So this is the 16th one that we have, and deen sale price vachesi 2100 plus. Lehenga chupistanu, oka rendu moodu lehenga chupinchin taruvatha then I'll move on to the long frocks again. The next one that we have is this crop top lehenga set. This is in the color combination of cream and green maroon. Basically క్రీమ్ బ్యాక్గ్రౌండ్ లో కాటన్ ఫ్యాబ్రిక్, ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ కాటన్, మీకు పట్టుకుంటే ఆ సాఫ్ట్నెస్ మీకు అర్థమైపోతుంది. క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా కాంబినేషన్ ఆఫ్ మరూన్ అండ్ గ్రీన్ లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బోట్ నెక్ బికాస్ ఐ డిడ్ంట్ వాంట్ టు యూజ్ ఎనీ దుపట్టా. హ్యాండ్స్ వచ్చేసి రఫల్ హ్యాండ్స్ ఉంటుంది, వెనకాల హుక్స్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది అన్నిటికి వచ్చినట్టుగానే, పైపింగ్ కూడా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం అదే క్లాత్ పైపింగ్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ద క్రాప్ టాప్, దీనికి లోపల కాటన్ లైనింగ్ ఇచ్చా. నౌ మూవింగ్ ఆన్ టు ద స్కర్ట్, అన్నిటికి ఇచ్చినట్టుగానే దీనికి 1 ఇంచ్ వేస్ట్ బెల్ట్, పెట్టుకోవడానికి హుక్ అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి టైట్ లూజ్ చేసుకోవడానికి ఇది వస్తుంది అండ్ జిప్. దీనికి లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చేసాను, అట్లే క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి దగ్గరగా తీసుకొని చూపిస్తా. ఇందాక బ్లౌజ్ దాంతో చూపించిన కదా, బట్ ఐ వాంటెడ్ టు షో హౌ ఇట్ లుక్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్. ఇట్లా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, వెరీ సాఫ్ట్. I love love one of my most 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 favorite ones in the entire collection. This is the 16th one that we have, and the sale price which is 2600 plus. One that we have is in the color combination of blue and maroon crop top lehenga set. First crop top explain chestanu, this is how it looks. V neck ostundi front lo, back V neck, front V neck, kani sharp V kaakunda koncha broad ga kuda kavali kabatti koncham curvy ochetattu meeku ardham kuda kaadu curve undi ani cheppi. So broadness kosam aa pan chestuntam anamata, straight aithe manaki ఇంత రాదు, ఇంత పెద్దగా వచ్చేస్తుంది షోల్డర్ స్ట్రాప్, అందుకే అట్లా చేస్తుంటా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్స్ట్, వెనకాల హుక్స్ వస్తుంది, డోరీస్ వస్తాయి అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి కైండ్ ఆఫ్ ఇక్కడ గ్యాదరింగ్ అంటారు కదా, ఇక్కడ గ్యాదరింగ్స్, ఇక్కడ ఎలాస్టిక్ బట్ ఇట్లా వస్తుంది. మీకు ఫొటోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అంతా బ్లౌజ్ మాత్రం ఇట్లా స్ట్రైట్ గా కనిపించేలాగా పెట్టాను, పైపింగ్ వస్తుంది, ప్రిన్సెస్ కట్, లోపల క్రేప్ కాటన్ రెండు లైనింగ్స్ వేసాం బికాస్ ఇట్ ఇస్ విస్కస్ జార్జెట్. నేను ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా తీసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది విస్కస్ జార్జెట్ అంటే ఏంటి అని చెప్పి. దిస్ ఇస్ ద స్కర్ట్, అగైన్ మల్టీపర్పస్ చేయొచ్చు, లెహెంగాస్ అన్ని మల్టీపర్పస్ చేయొచ్చు. ఇందాకు లెహెంగా వద్దు, క్రాప్ టాప్ లెహెంగా కాకుండా లాంగ్ ఫ్రాక్ చేయమన్నా ఐ కెన్ టోటలీ డూ దాట్. దిస్ ఇస్ హౌ ద స్కర్ట్ లుక్స్, 1 ఇంచ్ వేస్ట్ బెల్ట్, సైడ్ కి హుక్ వస్తుంది అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది వస్తుంది జిప్ కూడా వస్తుంది. దీనికి ఫ్యాబ్రిక్ దగ్గరకు తీసుకొని చూపిస్తా అని చెప్పిన కదా, దిస్ ఇస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. మరూన్ ఇంకా బ్లూ కాంబినేషన్స్ లో ఉంటుంది, విస్కస్ జార్జెట్ అంటారు. లోపల దీనికి అన్నిటికీ వేసినట్టుగానే జార్జెట్స్ కి వేసినట్టుగా లోపల క్రేప్ లైనింగ్ వేసాను. సో దిస్ ఇస్ ద 16th
or 17th one that we have, and the sale price which is 2200 plus. Next one that we have is a long frock. This fabric chudagane meeku ekkado chusina ankovachu. Itlantivi Geetika Kanmeli daggara untayi. Ippudu unnayi ledha naaku telledu gaani 1 year baakaithe kachithanga chusa. Idi nenu teeskochi chaala rojulu avutundi, but this never made it to the website. Finally I shot some pictures. Aa pictures kuda sariga raaledu anukunta, but ee color meeku ippudu ikkada స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తుంది, దిస్ ఇస్ ద యాక్చువల్ కలర్. వెబ్సైట్ లో లైట్ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైపోయి పిక్చర్స్ ఎగ్జాక్ట్ గా రాలేదు, బట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ కలర్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో మీకు తెలుసు దీని కలర్ ఎట్లుంది అని చెప్పి, దీని మీద స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో అదే కన్సిడర్ చేయండి. దీనికి హైనెక్ ఇచ్చాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ క్రేప్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ క్యాన్ సీ ద షైన్ దట్ దిస్ ఫ్యాబ్రిక్ హ్యాస్. దీనికి హైనెక్ ఇచ్చాను. వెనకాల జిప్ వస్తుంది. పైపింగ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇక్కడికి వస్తుంది. లైనింగ్ ఉండదు, మొత్తం అంతా స్ట్రైట్ గా కనిపించేటట్టు పెట్టా. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. మీకు వద్దు నాకు ఇట్లా వద్దు నవ్యా, ఇది ఒకటి స్ట్రైట్ గా పెట్టి ఇట్లా అమ్రల్లా కట్లు చేసేసేయి అట్లనే కావాలి అంటే కూడా ఐ కెన్ టోటలీ డూ ఇట్. ఐ వుడ్ సజెస్ట్ దట్ ఓన్లీ. నేను చేసుకున్నాను అనుకున్నాను, కానీ షూట్ చేసిన కాబట్టి నేను ఇట్లనే చూపిస్తున్నా. వెబ్సైట్ లో ఇది ఉంది కాబట్టి. బట్ దెన్ ఇఫ్ యూ వాంటెడ్, మీరు చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే అది అమ్రెల్లా కట్ ఇట్లా ఇట్లా లైన్స్ ఇట్లా కనిపిస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనిపించింది. నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. పైన కాటన్ క్రేప్ రెండు వేసాను. నో, దీనికి ఓన్లీ క్రేప్ కాటన్ క్రేప్ రెండు వేసాను. కింద ఈ కలర్ క్రేప్ వేసాను. ఈ కలర్ కానీ ఈ కలర్ రెండిట్లో అంటే ఈ రెండు కలర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి వేసుకోవచ్చు, కానీ నేను పింక్ తీసుకున్నా. సో దిస్ ఇస్ దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది కలికట్స్ పెట్టా. బాక్స్ ప్లీజ్ కూడా పెడితే సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి కలికట్స్ పెట్టి నేను ఈ లాంగ్ ఫ్రాక్ చేశాను అనమాట. So this is the 17th one that we have, and the sale price which is 2400 plus shipping. That we have is a net long frock. Idi meer last time sale logo chusuntaru, kaani appu lehenga chesa. Paina sequence blouse ese kinda ee skirt ee dupatta chesanu. This time I made a long frock out of it. Front to back itla front to back itla paan shape neck ostundi. My necks you can totally change them. Nen call chesinappudu naaku aa neck odu vere neck pettam ani cheppeyochu. Front neck idu ostundi, back neck kuda ade ostundi. Venakala జిప్ వస్తుంది. హ్యాండ్స్ చుడి హ్యాండ్స్, హ్యాండ్స్ లో లైనింగ్ ఉండదు. వెనకాల బై డిఫాల్ట్ వెనకాల ఇంకా వేస్ట్ కి డోరీస్ వస్తాయి. నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. యాజ్ యూజువల్ కింద క్రేప్ వేసాను. పైన క్రేప్ ఇంకా కాటన్ రెండు వేసాను. దిస్ ఇస్ ద లైనింగ్. అండ్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను నెట్ ఫ్యాబ్రిక్. బ్లాక్ నెట్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట, మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్. అండ్ దిస్ ఇస్ the most softest net that you will ever come across. So this is the 18th one that we have, and the sale price which is 1899 rupees plus. Next one that we have is another net long frock. Idi kuda nenu last time lehenga chesina, kani this time I made a long frock out of it. Idi hands vachesi chudi hands gaadu, 3/4 ikkada varake vastundi and lining undadu. Idi meeku ఈ నెట్ వేరే కలర్ లో కనిపించవచ్చు, బట్ ఐ వాంటెడ్ టు యూజ్ అ పింక్ లైనింగ్, పింక్ క్రేప్ వేసాను అనమాట. ఇదే సేమ్ కలర్ వేస్తే నాకు దీనిపైన నా ప్రింట్ కనిపిస్తలేదు. ఆపోజిట్ లేదా ఇట్లా బ్రైట్ కలర్స్ వేస్తేనే దీనిపైన ఓ ఈ నెట్ మీద ఏదో ప్రింట్ ఉంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. అందుకే నేను ఇట్లా ఈ పింక్ చూస్ చేసుకుని పైన కింద ప్రింట్ పింక్ వేసేసాను. పైపింగ్స్ కూడా పింక్ ఇచ్చాను అనమాట, పింక్ ఇచ్చాను. సో ఫ్యాబ్రిక్ నేను మళ్ళీ కింద దాని గురించి మాట్లాడేటప్పుడు చూపిస్తాను. దిస్ ఇస్ ద నెక్. ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండవే ఉంటుంది. వెనకాల జిప్ వస్తుంది. పైపింగ్ అని చెప్పినా కదా, పింక్ పైపింగ్. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వితౌట్ ఎనీ లైనింగ్. ప్రిన్సెస్ కట్ కింద యాజ్ యూజువల్ లైనింగ్ క్రేప్ ఇచ్చిన, పైన క్రేప్ కాటన్ రెండు ఇచ్చాను. ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఇందాక చెప్పినా కదా సాఫ్టెస్ట్ నెట్ దట్ యూ విల్ ఎవర్ కమ్ అక్రాస్ అని చెప్పి, సేమ్ ఇది కూడా అంతే. వెరీ 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 సాఫ్ట్. సో దిస్ ఇస్ ద 19th one that we have, and the sale price which is 1899 rupees plus. That we have is another one of my most favorite ones. It is basically combination of polkas and stripes. Please excuse all the ఏమంటారు ముడతలు ఆన్ ది డ్రెస్. నేను చాలా కింద నుంచి తీసి మీకు ఇప్పుడు వీడియో కోసం తీసి చూపిస్తున్నాను. దీనికి యాజ్ యూజువల్ వెనకాల జిప్ వస్తుంది, సైడ్ కి నాట్స్ వస్తాయి, డోరీస్ వస్తాయి, అట్లా బ్యాక్ నెక్ కూడా ఇట్లా వస్తాయి. వాట్ స్పెషల్ అబౌట్ దిస్ ఫ్రాక్ ఇస్ బాక్స్ ప్లీట్స్ ఉంటుంది. బాక్స్ ప్లీట్స్ ఇది యోక్, ఇంకా ఇది పోల్కా డాట్స్ ఉంటుంది కదా. కింద బార్డర్ కి మాత్రం ఇట్లా ఏమంటారు స్ట్రైప్స్ వస్తాయి. ఇక్కడ స్ట్రైప్స్ ఉంది కదా, హ్యాండ్స్ కి కూడా స్ట్రైప్స్ ఇచ్చాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మై వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. ఫోటోస్ కూడా క్రేజీ వచ్చిండే, కరెక్ట్ కలర్ కలర్ ఎట్లుందో అట్లా అనిపిస్తుండే. దీని నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ స్క్వేర్ రౌండ్ పెట్టిన, వెనకాల కూడా స్క్వేర్ రౌండ్ జిప్ వస్తుంది, డోరీస్ వస్తాయి వేస్ట్ కి, ఇంకా బ్యాక్ నెక్ కి పైపింగ్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ నేను ఇంకేదో చెప్పడం మర్చిపోతున్నా. ఫ్యాబ్రిక్, దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్.
దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ దీనికి లోపల క్రేప్ లైనింగ్ వేసిన దీని ఎగ్జాక్ట్ కలర్ క్రేప్ లైనింగ్ వేసిన పైన కాటన్ ఒకటి వేస్తే సరిపోతుంది సో దిస్ ఇస్ ద 20th or 21st or 22nd డ్రెస్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2300 ప్లస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ అండ్ బ్లాక్ ఇట్లా వుడెన్ బ్లాక్స్ ఉంటాయి చూడండి చిన్న చిన్నవి జంగా ఆడుకునేటప్పుడు ఆ సైజ్ లో ఆ సైజ్ ఎలా ఉంటుంది ఇవన్న ఆ సైజ్ లో ఉంటాయి అన్నమాట నేను దీనికి క్రీమ్ కలరే వేసి ఈ ఫ్యాబ్రిక్ కలర్ వేసి దీన్ని మొత్తం ఇట్లా ఫుల్ ఈ కలర్ చేయాలి అనుకోలేదు అందుకే బ్లాక్ లైనింగ్ వేసుకున్నాను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ లో మీకు వచ్చే వాటిలో లైనింగ్ రాదు ఇది మాస్టర్ కి నేను చెప్పిన కానీ మర్చిపోయి హ్యాండ్స్ కి లైనింగ్ వేసాను అనమాట దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ బై డిఫాల్ట్ బ్యాక్ నెక్ కి వెనకాల జిప్ వస్తుంది పైపింగ్స్ వస్తాయి బ్లాక్ తో బై డిఫాల్ట్ వెనకాల బ్యాక్ నెక్ కి డోరీస్ అండ్ సైడ్ కి కూడా ఈ డోరీస్ వస్తుంది ఫ్యాబ్రిక్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ షిఫాన్ ఫ్యాబ్రిక్ క్రీమ్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా బ్లాక్ కలర్ ఇట్లా జంగా బ్లాక్ సైజ్ ఎలా ఉంటుంది ఆ సైజ్ లో ఈ ప్రింట్ సో దిస్ ఇస్ ద 24th డ్రెస్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2100 ప్లస్ వీ హ్యావ్ ఇస్ అ క్రాప్ టాప్ లెహెంగా సెట్ ఇప్పటి వరకు ఇట్లాంటి ప్యాటర్న్ చూపించలేదు ఈ సేల్ లోనే కాదు ఎప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్ చూపించలేదు సేల్ అనే కాదు వెబ్సైట్ లోనే ఇట్లాంటి ప్యాటర్న్ లేదు నేను ఫస్ట్ క్రాప్ టాప్ చూపిస్తాను ఇది నేను స్క్వేర్ రౌండ్ పెట్టిన బట్ ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ థింకింగ్ ఏం చేద్దాం అనుకో స్క్వేర్ రౌండ్ నేను ఇచ్చిన కానీ ఇది హై నెక్ కానీ బోట్ నెక్ కానీ పెట్టుకొని క్రాప్ టాప్ లెహెంగా చేసుకుంటే సరిపోతుంది దీని మీదకి దుపట్టా అనుకున్నానేమో కానీ దుపట్టా దీంతో వేస్తే మళ్ళీ టూ మచ్ ఆఫ్ ప్యాటర్న్ అయిపోతుంది బాడీ మీద మీకు నెక్ ఇట్లనే కావాలంటే ఇట్లనే పెట్టమని చెప్పొచ్చు లేదంటే బోట్ నెక్ పెట్టమంటే బోట్ నెక్ కూడా పెడతాను దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ప్రిన్సెస్ కట్ స్క్వేర్ రౌండ్ హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ వస్తుంది వెనకాల హుక్స్ వస్తుంది డోరీస్ వస్తుంది నౌ కమింగ్ టు ద స్కర్ట్ అన్ని స్కర్ట్స్ కి ఎలా ఉంటుందో ఇది కూడా అంతే దీని ఫ్యాబ్రిక్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అసలు బాగుండదు వెరీ ఫ్లోయీ వెరీ 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 ఈజీ టు వేర్ దీనికి లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చాను దానికి మాత్రం క్రేప్ కాటన్ రెండు ఇచ్చాను అనమాట సో దిస్ ఇస్ ద 25th లెహెంగా దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2100 ప్లస్ లాంగ్ ఫ్రాక్స్ లో కూడా దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇది మీరు నాకు నీలం చేసుకున్నా నేనైతే వెబ్సైట్ కోసం సేల్ కోసం నీలం చేసిన బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ మీరు కాల్ చేసినప్పుడు నాకు ఇది నీలెంత్ కాదు ఫుల్ లెంత్ ఫ్లోర్ లెంత్ కావాలన్నా ఐ కెన్ టోటలీ మేక్ ఇట్ దీనికి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హై నెక్ మొత్తం ఇదంతా అన్ని స్ట్రైట్ గా కనిపించాలి అని చెప్పి నేను కింద బాక్స్ ప్లీట్స్ పెట్టాను వెనకాల జిప్ వస్తుంది మీకు ఇట్లా నాకు స్ట్రైట్ గా అవసరం లేదు నాకు అమలలో కట్ చేయమన్నా నేను చేసేయగలను లోపల క్రేప్ లైనింగ్ చేశాను దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాటన్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇది కూడా పిక్చర్స్ లో కొంచెం లైట్ వచ్చింది అనిపించింది కొంచెం ఎక్కువ లైట్ అయిపోయి స్కై అవన్నీ కలిసి కలర్ బ్రైట్నెస్ ఎక్కువ వచ్చేసి కలర్ ఎగ్జాక్ట్ గా చూపించలేదు అనిపించింది బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇది నీ కిందికి వస్తుంది మీ హైట్ ఇస్తే మీ హైట్ కి తగ్గట్టుగా నీ కిందికి వచ్చేలాగా చేస్తాము ఇది మీరు ఫ్యూచర్ లో ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకున్నా ఇది విప్పి మీరు ఇంకొంచెం చిన్న ఫోల్డ్ వేసుకున్నా హైట్ పెరిగిపోతుంది అనమాట సో దిస్ ఇస్ ద 27th వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1800 ప్లస్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అ లెహెంగా సెట్ ఇది ఇంకొక కాటన్ అనమాట ఐ జస్ట్ రియలైజ్డ్ చాలా కాటన్స్ ఉన్నాయి ఈ సేల్ లో అని చెప్పి ఇది క్రాప్ టాప్ ఇంకా స్కర్ట్ సెట్ ఇది కూడా ఫొటోస్ అంత క్రేజీ ఏం రాలేదు కలర్ కొంచెం లైట్ వచ్చింది అనిపించింది కానీ వెబ్సైట్ లో ఉన్న పిక్చర్స్ లైట్ ఉన్నాయి దిస్ ఇస్ ద యాక్చువల్ కలర్ దట్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఇది స్కర్ట్ ఇది బ్లౌజ్ అదే క్రాప్ టాప్ నేను ఫస్ట్ క్రాప్ టాప్ చూపించాక దెన్ ఐ మూవ్ ఆన్ టు ద స్కర్ట్ వెనకాల హుక్స్ వస్తుంది అన్నిటికీ లాగే దీని ఫ్రంట్ నెక్ వచ్చేసి పాన్ షేప్ లో ఉంటుంది ఐఎమ్ సో సారీ ఫర్ ద మెస్ నేను షూట్ చేసి వచ్చి అట్లనే పక్కకు పెట్టిన అవి అట్లనే ఉన్నాయి పాన్ షేప్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తాయి బలూన్ టైప్స్ అనమాట ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ గ్యాదరింగ్స్ లాగా వచ్చి దీనికి లైనింగ్ అవసరం లేదు హ్యాండ్స్ కి పైపింగ్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ లోపల కాటన్ లైనింగ్ ఇచ్చాను నౌ మూవింగ్ ఆన్ టు ద స్కర్ట్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట కింద క్రేప్ లైనింగ్ ఇచ్చాను 1 inch వేస్ట్ బెల్ట్ హుక్ వస్తుంది ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉంటుంది అండ్ సైడ్ కి జిప్ వస్తుంది సో దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దట్ వీ హ్యావ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్ ప్లస్ ఐ ఫైనలీ ఫినిష్ రికార్డింగ్ దిస్ వీడియో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ఎంజాయ్ చేయడమే కాదు ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను నేను ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి సేల్ డీటెయిల్స్ చెప్పేసి ఈ వీడియో ఎండ్ చేస్తాను సేల్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ లోపు ఈ 8:30 లోపు ఈ వీడియో రిలీజ్ అయిపోతుంది రిలీజ్ అయ్యాక సాటర్డే మార్నింగ్ 9:00 కి సేల్ స్టార్ట్ అవుతుంది సాటర్డే నుంచి మండే నైట్ 9:00
o'clock వరకు ఉంటుంది సేల్ వచ్చేసి navyadachapalli.com లో navyadachapalli.com కింద అన్ని లింక్స్ పెడతాను మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి అట్లే వెబ్సైట్ లింక్ వెబ్సైట్ నేమ్ పైన స్క్రీన్ మీద వచ్చేలా కూడా పెడతాను ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ప్లీజ్ మేక్ షూర్ టు ఇన్క్లూడ్ యువర్ వాట్సాప్ నంబర్ ఆన్ వైల్ ప్లేసింగ్ ద ఆర్డర్ మీ పేరెంట్స్ దే కాకుండా మీరు కూడా వాట్సాప్ నంబర్ ఇవ్వండి అట్లాగే ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ బస్ట్ మెజర్మెంట్ అండ్ యువర్ హైట్ దట్ ఈస్ ఆల్ ఐ ఆస్క్ ఫర్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో ఎంజాయ్ చేయడమే కాదు ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై